ఆయనో బీసీ మంత్రి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాల్సిన ఆయనే వారి అసైన్ భూములపై కన్నేశాడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు పేదలను భయపెట్టాడు నయాలో భయాలో భూములు కాజేసేందుకు అధికారాన్ని అడ్డగోలుగా వాడుకున్నాడు మంత్రి ధర్మాన్ని భూములు కాజేసేందుకు పేదలను భయపెట్టేందుకు వాడుకున్నాడు కోళ్ళ ఫామ్ల కోసం తోడేలుగా మారి రైతుల భూములను మింగేశాడు అతనే తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్ ఆయన భూదందా ఏంటో బాధితుల ఆవేదన ఏంటో ఇప్పుడు చూద్దాం మంత్రి ఈటల రాజేందర్కు భార్య జమున పేరుతో హెచ్ఆర్ఎస్ వ్యాపారం ఉంది ఈ బిజినెస్ ను విస్తరించుకునేందుకు యథేచ్ఛగా భూ ఆక్రమణలకు తెరలేపారు భూములు ఇవ్వకపోతే ఈటల అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు చెప్పిన రేటుకు అమ్ముకో లేదంటే ఉన్న భూమి కూడా దక్కదని వార్నింగ్ ఇస్తున్నారు ఎకరా భూమి ఉన్న రైతులు పేదల్ని కూడా వదలడం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూములను వదలడం లేదు ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు స్వయంగా ఆ భూములను కలిగి ఉన్న రైతులే ప్రభుత్వానికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు రైతులు తమ భూములను అనుచరులతో బెదిరిస్తూ ఈటల రాజేందర్ కాజేస్తున్నారని తమకు నిలువనీడ లేకుండా చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు అంతా నోకేసిండు నోకినా గానీ మాత్రం కొలిపించినాం సర్వేయర్ గట్టి కొలిపించి కూడా మళ్ళీ కడీలు వాతెచ్చినాను మళ్ళీ మొన్న కూడా మళ్ళీ నోకేసిండు మొన్న కూడా మళ్ళీ వైసెప్ పెచ్చినాం మరి నూకకు నువ్వు దీంట్లోకి రాకు దీని జోలికి అన్నావు అంటే సరే రానని చెప్పిండు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడతాడో ఏం లేక మళ్ళీ ఇప్పుడు రోడ్డు వస్తుండటం గతే సంగతి మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట హకింపేట గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల కన్నేశారు వీరంతా దళితులు బడుగు బలహీన వర్గాలకు చెందినవారే దాదాపు 100 ఎకరాలకు పైనే భూములను కబ్జా చేశారంటూ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు రైతులు మంత్రిగా ఉండి అసైన్డ్ భూముల్ని కొనుగోలు చేయకూడదని తెలిసినా అక్రమంగా కొనుగోలు చేశారు మరిన్ని భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు రైతులను బెదిరించారు రెండు గ్రామాల్లో మంత్రి భూ ఆక్రమణల పర్వం సాగింది 1994లో చాకలి లింగయ్య చాకలి బిచ్చవ్వ చాకలి కృష్ణ చాకలి నాగులు చాకలి పరశురాం కుటుంబాలకు 130/5 130/9 130/10 సర్వే నెంబర్లలో ఒక్కో కుటుంబానికి ఎకరం 20 గుంటల చొప్పున ప్రభుత్వం భూముల్ని కేటాయించింది అలాగే ఎరుకల దుర్గయ్యకు సర్వే నెంబర్ 64/6 3 ఎకరాలు ఎరుకల ఎల్లయ్య ఎరుకల రాములకు కొంత భూమిని ప్రభుత్వం కేటాయించింది గత కొన్ని నెలలుగా రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ ఆయన అనుచరుల సూరి ఎంజాల సుధాకర్ రెడ్డిలు అచ్చంపేట్ హకింపేట్ గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూములను ఆక్రమించుకునేందుకు ఓ ప్రణాళిక ప్రకారం కబ్జాకు తెరలేపారు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ వారిని హడలగొట్టారు వారితో పాటు దాదాపు 100 మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందిన రైతుల భూ కేటాయింపు పత్రాలను దౌర్జన్యంగా తీసుకున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈటల రాజేందర్ భూదాహానికి ఇరు గ్రామాల పరిధిలోని సుమారు 100 ఎకరాల అసైన్ భూములు కబ్జాకు గురయ్యాయని బాధిత రైతులు చెబుతున్నారు కబ్జా చేసిన భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పౌల్ట్రీ పరిశ్రమ స్థాపనకు అక్రమ షెడ్లు నిర్మిస్తున్నారని రైతులు చెబుతున్నారు అక్రమంగా భూములను ఆక్రమించడమే కాకుండా వారి కార్యకలాపాలకు అడ్డుపడుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు వారి పరిసర ప్రాంతాల్లో భూములున్న రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు ఎవరైనా ప్రశ్నిస్తే నీ భూమిని మాకు అమ్ము లేదంటే నీ భూమికి శాశ్వతంగా దారి లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దిక్కున్న చోట చెప్పుకోండంటూ జులుం ప్రదర్శిస్తున్నారని వాపోతున్నారు మా గవర్నమెంట్ 95లు ఇచ్చింది సార్ అప్పటి నుంచి మేము దాన్ని ఇది చేసుకుంటున్నాము అయితే ఈ మధ్యలో 4 సంవత్సరాల కింద భూమి తీసుకున్నాడు 130 సర్వే నంబర్లో 3 ఎకరాలు అయితే నువ్వు ఎకరన్నర తీసుకున్నాడు ఎకరన్నర ఉన్నది ఇంకా అయితే దాని గురించి పైసలు అడిగితే ఎప్పుడు అడిగినా ఇవాళ చేసి రేపు చేసి ఎల్లుండి చేసి తప్ప దాని గురించి క్లియర్గా మాట్లాడింది లేదు మాకు ఇచ్చింది లేదు మంత్రి ఈటల రాజేందర్ అతని అనుచరుల కబంధ హస్తాలకు గురైన తమ అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించి శాశ్వత హక్కులు కల్పించాలని కోరారు చాకలి లింగయ్య చాకలి బిచ్చవ్వ చాకలి కృష్ణ చాకలి నాగులు చాకలి పరశురాం ఎరుకల దుర్గయ్య ఎరుకల రాములు తదితరులు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట హకింపేట గ్రామాల పరిధిలో 100 ఎకరాల భూమిని మంత్రి ఈటల కబ్జా చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు జమున హ్యాచరీస్ కోసం ఈటల అనుచరులు బెదిరింపులకు పాల్పడినట్లు రైతులు చెబుతున్నారు 130/5, 130/9, 130/10 సర్వే నెంబర్లలో భూమిని భార్య కొడుకు పేరుతో కొనుగోలు చేశారు ఈటల రిజిస్ట్రేషన్ కుదరదన్న అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలున్నాయి భూ కబ్జా ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు
హ్యాచరీస్ కోసం భూములను కబ్జా చేయలేదని అసైన్డ్ భూమిని కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. హ్యాచరీస్ విస్తరణ కోసం పరిశ్రమల శాఖకు లేఖ రాశానన్న ఆయన ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళానన్నారు. ఇదిలాంటే తాను ఎవరి వద్ద నుంచి బలవంతంగా భూములు తీసుకోలేదని అన్నారు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్. ఎవరికైనా అన్యాయం చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఎలాంటి వివరణకైనా విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఈటల. సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఆయన. చరిత్ర మీద నా మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నా మొత్తం ఆస్తుల మీద ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేస్తున్నా. ఎక్కడన్నా గనక నేను తప్పు చేస్తే ఏ శిక్షకని సిద్ధమని చెప్పి మనవి చేస్తున్నా. ఇలా మా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసినాను. సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఎస్ జరగాల్సిందే. ఏసీబీ గారి పూర్ణచంద్ర గారి నాయకత్వంలో ఒక కమిటీ వేయాల్సిందే. సిట్టింగ్ జడ్జితో కూడా కమిటీ వేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నేను గనక నేను అనేక కమిటీలో ఉన్నాను. నేను పరిశ్రమలు పెట్టినప్పుడు పరిశ్రమదారులకు ఏమేమి రాయితీలు ఇచ్చిందో ఎట్లా రాయితీలు ఇచ్చిందో 100 కోట్ల పెట్టుబడి పెడితే 100 కోట్ల రాయితీలు ఇచ్చిన కంపెనీలు చూసిన. కానీ నీ 5 పైసల బిల్ల నీ ప్రభుత్వం నుంచి తీసుకునే సందర్భాలు లేవు. ముక్కు నిలగరాస్తాను నేను. నేను గిట్లాంటి వాటి మీద ఆశ పడలేను. నేను 100 కోట్ల లోన్ తీసుకునే స్థాయికి ఎదిగినంటే నా ప్రొఫైల్ నా ఆస్తి నా కమిట్మెంట్ ఎంత ఉంటుందో వస్తుందో. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ ఆక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముసాయిపేట మండలం అచ్చంపేటలో అసైన్డ్ భూములను రెగ్యులర్ చేయమని మంత్రి ఒత్తిడి తెచ్చారని అంటున్నారు రిటైర్డ్ కలెక్టర్ ధర్మారెడ్డి. అసైన్డ్ భూములను రెగ్యులర్ చేయడం సాధ్యం కాదని తాను చెప్పాను అన్నారు. మంత్రి అభ్యర్థను తాను తిరస్కరించాను అని చట్టం ప్రకారం వీలు కాదని చెప్పానన్నారు. అసలు మంత్రి ఏమని ఒత్తిడి తెచ్చారు? దానికి అప్పుడు కలెక్టర్గా ఉన్న ధర్మారెడ్డి ఏమని చెప్పారో మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారా? ఇంతకీ ఆయన తీసుకున్నటువంటి అసైన్ భూములను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయా? ఎందుకు ముఖ్యమంత్రి దాకా కంప్లైంట్ పోయింది? ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు తమ భూములన్నింటినీ కూడా లాక్కొని ఆయన సొంతం చేసుకున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఇప్పుడంతా కూడా ఉత్కంఠగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి 7 ఏళ్ల క్రితం వరకు అక్కడ కలెక్టర్గా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇంతకీ మంత్రి ఈటెల రాజేందర్, ఏదైతే తనకున్నటువంటి అసైన్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీతో ఎప్పుడైనా దృష్టికి తీసుకొచ్చారా? తన భూములను రెగ్యులరైజ్ చేయమని అడిగారా? గౌరవ వైద్యశాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారు, వారికి అచ్చంపేట గ్రామంలో కోళ్ల ఫారంకి సంబంధించిన ఫార్మ్స్ ఉన్నాయి. దాని దగ్గరలో వారు అసైన్ ల్యాండ్ కూడా తీసుకున్నట్టుగా నా దృష్టికి తీసుకొని వచ్చారు. దాన్ని రెగ్యులరైజ్ చేయమనేది అడిగారు. దానికి సంబంధించి మరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇవి ఓన్లీ ల్యాండ్లెస్ పర్సన్స్కి మాత్రమే రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంది, మిగతాది రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం లేదనేది వారికి తెలియజెప్పడం జరిగింది. అప్పుడు వారు డబ్బు చెల్లించి రెగ్యులరైజ్ చేయడానికి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయికి సంబంధించి అట్లా చేయాల్సిందిగా అడిగారు. చేయాల్సిందిగా అడిగితే ఆ విషయం డబ్బు చెల్లించి రెగ్యులరైజ్ చేయటం అనేది కలెక్టర్ లెవెల్లో సాధ్యం కాని పని, అది ఏదైనా ప్రభుత్వం లెవెల్లో చేయాల్సిందే తప్పితే కలెక్టర్ లెవెల్లో సాధ్యం కాదనేది వారికి తెలియజేయడం జరిగింది. సరే, ఎక్కడ అసలు ఈ ల్యాండ్ ఎక్కడ ఉంటుంది? అంటే తనకి ఆ ల్యాండ్ ఎందుకు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఆ ల్యాండ్ ఎందుకు కావాల్సిన అవసరం ఉందనేది మరి నాకు వివరాలు తెలియవు. వారు అడిగారు ఈ అసైన్ ల్యాండ్కి సంబంధించి, రెగ్యులరైజేషన్కి సంబంధించి. అది అచ్చంపేట గ్రామంలోనే ఉంటుందని అనుకుంటాను. అంటే అక్కడ ఇదివరకే వీళ్ళ కోలఫారాలు కూడా ఉన్నాయి కదా సార్? అంటే ఇవి ఎన్ని ఎకరాల్లో ఉంటాయి? దానికి ఆనుకుని ఉన్నటువంటి ల్యాండ్స్ అనుకుంటాను. ఎస్, అవి కోళ్ళఫారాలు వాళ్ళకి సుమారుగా 100 ఎకరాల పైబడి ఉంటుంది. పెద్ద కోళ్ళఫారాలు ఉన్నాయి, 100 ఎకరాల పైబడి ఉంటుందని అనుకుంటున్నాను. అంటే సార్, ఒత్తిడి చేశారా మాకు ఈ అసైన్ ల్యాండ్ను రెగ్యులరైజ్ చేయమని మీ మీద ఒత్తిడి చేశారా? వారు అడిగారు దాన్ని ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే వారు రెగ్యులరైజ్ చేయమని అడిగారు, దానికి మరి చట్టం ప్రకారం వీలు పడదు అనేది తెలియజెప్పడం జరిగింది. వీలు పడదు కాబట్టి నేను వారు అడిగినా సరే వారి అభ్యర్థనని మనం తిరస్కరించడం జరిగింది. అంటే సార్, అసైన్ భూములను కొంతమందికి రెగ్యులరైజ్ చేస్తూ ఉంటారు, ఇంతకు దానికి అర్హత ఏంటి? ఈయన అడిగినటువంటి అంటే మంత్రి అడిగినటువంటి భూములను అసైన్ చేయకపోవడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి?
అసైన్ భూముల్ని రెగ్యులేట్ చేయడానికి కొరకు ప్రభుత్వం వారు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం 2017 డిసెంబర్ 31 కంటే ముందు ఎవరైనా పర్చేజ్ చేసి ఉంటే అట్లాగే వారు భూమి లేని నిరుపేదలై ఉంటే అటువంటి వారికి మాత్రమే రెగ్యులైజ్ చేసే అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా రెగ్యులైజ్ చేసే అవకాశం లేదు. మిగతా వాళ్ళందరికీ కూడా చట్టం 9/77 ప్రకారం దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది పెద్ద వారిది ఈ కోళ్ల ఫారంకు సంబంధించిన పెద్ద ఫార్మ్స్ కాబట్టి అటువంటి వాటికి రెగ్యులైజ్ చేసే అవకాశం లేదని తెలియజెప్పింది. సార్ ఈ ఈ విషయంలో ఇంకా ఎవరి దృష్టికైనా తీసుకెళ్లారా మీరు? ఆ సమయంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా? నేను ఇంకా ఈ విషయాన్ని ఫర్దర్గా ఎవరి దృష్టికి తీసుకొని వెళ్ళలేదు. అప్పుడు ఇంతవరకే జరిగింది, నేను వీలు పడదని చెప్పాను, అది అంతవరకే ఆగిపోయింది. నేను ఇంకా మిగతా వాళ్ళు ఎవరి దృష్టికి తీసుకొని వెళ్ళలేదు. రైట్, మొత్తానికైతే ధర్మారెడ్డి స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే అచ్చంపేట వద్ద అక్కడ ఉన్నటువంటి కోళ్ల ఫారాలకు ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్సే అసైన్మెంట్ సంబంధించినటువంటి ఆ భూములు. సో వాటికి సంబంధించినటువంటి ఫిర్యాదు ఇప్పుడు ముఖ్యమంత్రి వద్దకు చేరింది. అక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే దళితులు కావచ్చు, ఎస్సీలు ఎస్టీలు దాంతోపాటు బీసీలు కూడా ఉన్నారో వాళ్ళంతా తమ స్థలాలను తమకి ఇప్పించండి అని చెప్పి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో కొంత ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో కలిసి రాజు ఎన్టీవీ. అసలు మంత్రి ఈటలపై వస్తున్న ఆరోపణలు ఏంటి? కబ్జాలు అసైన్డ్ భూములపై మంత్రి వివరణ ఏంటి? ఒకసారి చూద్దాం. జమున హ్యాచరీస్ పక్కనే ఉన్న 25 ఎకరాల భూమిని ఇవ్వాలి అని మంత్రి ఈటెల రాజేందర్ సంప్రదించారు అని అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపారు. తాను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి అవి అసైన్డ్ భూములు అని మంత్రికి తెలియజేశాను అని చెప్పారు. నిబంధనలకు విరుద్దంగా ప్రైవేటు వ్యక్తులకు అసైన్డ్ ల్యాండ్ ఇవ్వడం కుదరదని చెప్పానన్నారు. ప్రస్తుతం ఆ భూమి మంత్రి ఈటెల రాజేందర్ ఆధీనంలో ఉన్నట్లు రికార్డులు సృష్టించారు అంటున్న నగేష్తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక భూ వివాదంలో చిక్కున్నారు. ఆయన భార్య జమున పేరుతో ఉన్న జమున హెచరీస్ దాదాపుగా 100 ఎకరాల ఎస్సీ ఎస్టీ అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేశారని చెప్పేసి కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్పటి మెదక్ జిల్లా అసిస్టెంట్ అడిషనల్ కలెక్టర్ నగేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు చెప్పండి, ఏం జరిగింది మాసాయిపేట మండలంలో ఉన్న అచ్చంపేట గ్రామం కావచ్చు, అదేవిధంగా హకీంపేట గ్రామంలో ఏం జరిగింది, ఆ సర్వే నెంబర్లకు సంబంధించి ఎవరి పేరు మీద ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఆ వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చింది? అప్పుడు అవి యాక్చువల్గా ఈ హ్యాచరీస్ పక్కనే ఉన్న ల్యాండ్స్ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ లాంగ్ బ్యాక్ అసైన్మెంట్ అయినవి స్థానిక అచ్చంపేట గ్రామస్తులకి, బీసీ కేటగిరీ వాళ్ళకి, బలహీన వర్గాలకి అసైన్మెంట్ అయినాయి. అయితే ఇవి హ్యాచరీకి అనుకునే ఉంటాయి ఇవి ల్యాండ్స్, అయితే 25 ఎకర్స్ దాకా ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. వాటిని మరి అప్పుడు హ్యాచరీకి అనుకున్నాయి కాబట్టి హచరీకి ఏమన్నా అలాట్మెంట్ చేయడానికి వీలవుతుందా అని వారు అడగడం జరిగింది, మంత్రి గారి మమ్మల్ని అడగడం జరిగింది. అయితే అవి ఆల్రెడీ అసైన్మెంట్ అయినాయి, అసైన్మెంట్ రూల్స్ లావని రూల్స్ ప్రకారం మనము దాన్ని ప్రైవేటు ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ మనం ఇవ్వలేము కాబట్టి అదే విషయం మేము చెప్పడం జరిగింది. అంటే ఎన్ని ఎకరాలు లేండి సార్? అది ఎన్ని ఎకరాలకు సంబంధించింది, ఆ ల్యాండ్ సంబంధించిన సర్వే నెంబర్లు కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. ఎవరి పేరు మీద ఉన్నాయి ఆ ల్యాండ్స్, ఎప్పుడు ఏ హోదాలో మంత్రి గారు మిమ్మల్ని అడగడం జరిగింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. దాదాపు 25 ఎకరాల దాకా ఉంటుంది అబిట్టింగ్ ల్యాండ్, దీనికి ఆచరిక అనుకునే ఉంటుంది. దాని కొందరు మంగళ కులస్తులు ఇతర కులస్తులు కూడా దాంట్లో ఉన్నారు. లాంగ్ బ్యాక్ ఒక 10 ఏళ్ల కిందే 12 ఏళ్ల కింద వాళ్ళకి అసైన్మెంట్ అయినాయి. అయితే మరి ఇవి ఆ లెవెలింగ్ చేసుకొని వీళ్ళు హ్యాచరీకి సంబంధించిన వాళ్ళు మరి వారికి కావాలని అడగడం జరిగింది. ఒక 2-3 సార్లు ప్రేయర్ కూడా చేశారు, కానీ అప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి అది రూల్స్ అంతా డిస్కస్ చేసి అవి ఖచ్చితంగా అసైన్మెంట్ రూల్స్ కింద
అలాట్ చేసినాయి. అది అసైన్మెంట్ ప్యూరిటీ యాక్ట్ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ రూల్స్ కింద మనం ఏ రకంగా కూడా మనం ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వలేము అనేది రూల్స్ ప్రకారం క్లియర్గా ఉంది. అది వయలేషన్ అవుతుంది కాబట్టి మనం ఇవ్వలేదు. వాళ్ళు పొజిషన్లో మాత్రం ఉన్నట్టు తెలుస్తుంది అప్పుడు అప్పటి పరిస్థితి ప్రకారం. మంత్రి అంటున్నారు కదా సార్, మంత్రి అంటే ఏ మంత్రి? మీకు ఏమైనా పేరు చెప్పారా? నేను ఫలానా మంత్రి అని చెప్పేసి ఆయన పేరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగిందా? మీకు ఏమని ఫోన్ చేశారు, ఏం మాట్లాడారు, ఎవరు పేరు ఏమైనా చెప్పారు? డీటెయిల్ రాజేందర్ గారే మాట్లాడారు. అది ఆ సంబంధించిన హెచ్ఆర్ఈ మేనేజర్ కూడా ఒకటి రెండు సార్లు దాన్ని పర్సూ చేయడం జరిగింది. కానీ మేము చేయలేమని క్లియర్గా రూల్ ప్రకారం ఏదైతే పరిస్థితి ఉందో ఆ పరిస్థితి వాళ్ళకి తెలియజెప్పి ఇది చేయలేము అనేది నిష్కర్షగా చెప్పడం జరిగింది. మీరు ల్యాండ్కి వెళ్ళారా సార్? ఆ ల్యాండ్ పొజిషన్ ఎలా ఉంది అని మీరు ఏమన్నా క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలన చేయడం జరిగిందా? అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలు కావచ్చు, అదేవిధంగా అసైన్ ల్యాండ్స్కి సంబంధించి వాళ్ళు ఏమైనా మీకు అర్జీ పెట్టుకోవడం జరిగిందా? వాళ్ళు ఒకసారి వచ్చారు, కానీ ఇది క్షేత్రస్థాయిలో ఒకసారి నేను ఇట్లా ఉంది పరిస్థితి అంటే వెళ్ళి చూసాం, చూడడం జరిగింది. పొజిషన్ మాత్రం వీళ్ళ లెవెలింగ్ చేసుకొని వీళ్ళ కంట్రోల్లో ఉంది, అది అసరి కంట్రోల్లో ఉంది. అది క్షేత్రస్థాయిలో వాళ్ళు అసైన్మెంట్ ల్యాండ్ కాబట్టి మనం క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని రెండు మూడు సార్లు ప్రేర్ చేసినా కూడా క్లియర్గా చేయలేము అని చెప్పడం జరిగింది. అంటే వాస్తవానికి నిబంధనలు ఏం చెప్తున్నాయి సార్? ఒక అసైన్ ల్యాండ్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంటుందా? ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ఎందుకు తీసుకుంటుంది అనే దానికి వివరణ ఇస్తారా? ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? అసైన్ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేము. అంటే ఒకవేళ తీసుకుంటే అదే గ్రామంలో ఉన్న ఇతర ఎలిజిబుల్ బలహీన వర్గాలకి ఎవరైతే ల్యాండ్లెస్ పూర్ ఉంటారో వాళ్ళకు మాత్రమే అది రీఅసైన్ చేయాలి. కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇంకా ఇతర వ్యక్తులకు కానీ మనం ఇవ్వడానికి ఉండదు. రూల్ ప్రకారం క్లియర్గా ప్యూరిటీ చట్టం అట్రాక్ట్ చేస్తుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా యాచరీస్ కానీ ఇతర మన ఎవరికి కానీ ఇవ్వడానికి, ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ప్యూరిటీ చట్టం అట్రాక్ట్ చేస్తుంది, లా అండ్ రూల్స్కి అది విరుద్ధం కూడా. అంటే మీరు అక్కడికి వెళ్ళేసి పరిశీలన చేశారు సార్, 130 సర్వే నెంబర్ ఏదైతే ఉందో 130 సర్వే నెంబర్ కావచ్చు, అక్కడ ఉన్న 25 ఎకరాల భూమికి సంబంధించి దాని మీద కొన్ని రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అది తమ భూమి అని చెప్పేసి కొంతమంది ఎస్సీ ఎస్టీలు అడుగుతున్నారు. కాదు, తమ భూమి అని చెప్పేసి జమున హెచ్ఎస్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. నిజానికి వారి ఎవరి పేరు మీద పట్టా ఉందని చెప్పేసి మీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్తున్నారు. మేము రికార్డులు పరిశీలించగా అప్పుడు అది క్లియర్గా అసైన్మెంట్ ల్యాండ్, ఆ సంబంధించిన బలహీన వర్గాలు ఎస్సీఎస్టీల మీదనే ఆ పేరు మీదనే లాంగ్ బ్యాక్ అసైన్మెంట్ అయి ఉంది. అది రికార్డులో వాళ్ళ పేరు కంటిన్యూగా అప్పటి వరకు వస్తుంది. అది అంటే ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఒకవేళ తమదే అని చెప్పేసి ఆ ఎస్సీఎస్టీ బీసీలు కావచ్చు వాళ్ళంతా కూడా తమ మళ్ళీ పొజిషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద రికార్డులో ఉంది కాబట్టి వాళ్ళు ఎంతెంత రికార్డులో ఉందో వాళ్ళు గతంలో ఉన్నట్టే వాళ్ళు దాన్ని వాళ్ళ కబ్జాలకు తీసుకోవచ్చు. ఒరిజినల్ అసైనిస్ ఎవరెత్తున్నారో వాళ్ళు తిరిగి పోయి కల్టివేషన్ చేసుకోవడానికి కానీ దాన్ని వాళ్ళ అధీనంలోకి తీసుకోవడం కానీ వాళ్ళకు అన్ని హక్కులు ఉన్నాయి. ఇప్పుడు రెవెన్యూ నిబంధనలు ఏం చెప్తున్నాయి సార్? ఒకరి ప్రైవేట్ ప్రాపర్టీ మీదకి వెళ్తే మళ్ళీ అది క్రిమినల్ కేసు కిందకి కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది కదా? ప్రైవేట్ ప్రాపర్టీ కాదు కదా, అది క్లియర్గా అసైన్మెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఆటంకాలు ఉండవు. ఏమైనా కేసు అయితే వేరే కబ్జాదారులు ఎవరైతే అనథరైజ్డ్గా దాన్ని కబ్జా పెట్టారో వాళ్ళకే అది క్రిమినల్ ట్రెస్పాస్ అవుతుంది, కానీ నిజమైన అసైన్దారులకి అది ఎట్టి పరిస్థితులు ట్రెస్పాస్ కాదు. ఏది ఏమైనా మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట హకీంపేట గ్రామంలో ఉన్న సుమారు 100 ఎకరాల ల్యాండ్ అది అసైన్మెంట్ ల్యాండ్ అని చెప్పేసి కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ నాగేష్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. తాను అధికారంలో ఉండగా, తాను ఆ పదవిలో ఉండగా తన దగ్గరికి కొంతమంది అర్జీ పెట్టుకున్నారు, ఇది ఖచ్చితంగా అసైన్ ల్యాండ్ అని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి ఈటల రాజేందర్ దాని మీద అందులో కబ్జా చేశారని చెప్పేసి ఎవరైతే బాధితున్నారో వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి తమని అనేక రకాలుగా హింసిస్తున్నారని చెప్పేసి వారు జిల్లా కలెక్టర్కు అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు వారు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా దానికి సంబంధించి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ఈటల రాజేందర్ ఏం చెప్తారనే విషయానికి సంబంధించి చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటి వరకు అయితే ఇది పూర్తి స్థాయిలో అసైన్ ల్యాండ్ అని చెప్పేసి కూడా రెవెన్యూ యంత్రాంగం అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్న జిల్లా అధికారులందరూ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీనిపై ఈటల రాజేందర్ కానీ అదేవిధంగా జమున హెచ్ఎస్కి సంబంధించి ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ ఫణీంద్రతో సుధీర్.